నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టే తిరుగుతున్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఖమ్మంలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ తెలంగాణలో అధికారం సాధించాలని చూస్తోన్న బీజేపీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తోన్న టీడీపీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో సత్తా చాటాలని చూస్తోన్న వైఎస్ షర్మిళ ఖమ్మంపై ఫోకస్ చేసి వ్యూహాలు రచిస్తున్నారు ఖమ్మంలో చంద్రబాబు సభ పాలేరు నుంచి బరిలో నిలుస్తానని షర్మిల ప్రకటన బీఆర్ఎస్ తొలి సభకు ఖమ్మం వేదికగా నిలవడం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు వార్తలు ఈ క్రమంలోనే అందరి దృష్టి ఖమ్మంపైనే ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది అయితే ఈ రెండు ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలతో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు ఖమ్మంలో ఆంధ్ర మూలాలు ఎక్కువ మంది ఉండడం కూడా బిఆర్ఎస్ ప్రభావం కనిపించలేదనే విశ్లేషణలున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఖమ్మంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కీలకంగా మారింది ఈ నేపథ్యంలో మధిరలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది మధిర నియోజకవర్గంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉంటారు ఇటు తెలంగాణకు చెందిన వారు అటు ఆంధ్ర నుంచి ఇక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు ఇలా రెండు రాష్ట్రాల ఓటర్లతో కలిసిపోయిన మధిరలో ఇంతవరకు అధికార బిఆర్ఎస్ గెలవలేదు గతంలో ఈ స్థానంలో కాంగ్రెస్ సిపిఐలు సత్తా చాటాయి ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయ్యాక ఇక్కడ వరుస పెట్టి కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క గెలుస్తూ వస్తున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు భట్టికి ఇప్పటికీ మధురలో మంచి పట్టుంది ఇక్కడ ఆయనకు మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా సర్వేలు చెబుతున్నాయి అదే సమయంలో ఇక్కడ తొలి విజయం సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది కానీ బీఆర్ఎస్ ప్రయత్నాలు నిజమయ్యేలా కనిపించడం లేదు ఎందుకంటే కార్ పార్టీలో ఆధిపత్య పోరుంది కమల్ రాజు బొమ్మెర రామ్మూర్తిల మధ్య రచ్చ నడుస్తోంది సీట్ కోసం ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు ఒకరికి సీటు వస్తే మరొకరు సహకరించే పరిస్థితి లేదు పైగా ఇక్కడ మాజీ ఎంపీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వర్గం ఉంది ఆయన బీఆర్ఎస్ వీడడానికి రెడీ అయ్యారు అది కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టమే ఇక్కడ టీడీపీ సిపిఐలకు బలం ఉంది ఆ రెండు పార్టీలు బరిలో ఉంటే ఎవరు ఓట్లు చీల్చి ఎవరికి డ్యామేజ్ చేస్తాయో చెప్పలేని పరిస్థితి ఇక్కడ బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఒకవేళ పొంగులేటి బీజేపీలో చేరితే మధురలో బీజేపీకి కాస్త బలం వస్తుంది కానీ గెలిచే బలం డౌటే మొత్తానికి చూసుకుంటే పరిస్థితులు భట్టికే అనుకూలంగా ఉన్నాయి మరి ముందు ముందు బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా మెరుగుపడతాయేమో చూడాలి